ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అటు ఇస్సాకు చేసిన పాపము పండింది, అది బయటపడిపోయింది. ఇటు యాకోబు చేసిన పాపము పండింది, యాకోబు యొక్క పాపము బయటపడిపోయింది. ఏషావుకు అర్థమైపోయింది యాకోబు మోసం చేశాడని, ఇస్సాకుకు అర్థమైపోయింది యాకోబు మోసం చేశాడని. ఇప్పుడు ఇస్సాకు చేసిన తప్పు కూడా బయటపడిపోయింది. ఏమిటి? ఎవరికీ తెలియకుండా ఏషావును దీవించాలనుకున్నాడు, ఇప్పుడు యాకోబును దీవించేశాడు. గడగడ వణిగిపోతున్నాడు. నువ్వు ఎంత జాగ్రత్తగా తప్పును కప్పెట్టే ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా బయట పడుతుంది. నువ్వు ఇస్సాకువైనా, యాకోబువైనా, ఏషావువైనా, రిబ్కావైనా, తండ్రివైనా, తల్లివైనా, భర్తవైనా, భార్యవైనా, కొడుకువైనా, కూతురువైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఏం చేసినా నువ్వు చేసిన తప్పు తప్పనిసరిగా బయటపడక తప్పదు. ఆ పాపము బయటపడినప్పుడు నువ్వు గడగడ వణకక తప్పదు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకోక తప్పదు. అంతా అయోమయం, అంతా పాపానికి ప్రతిఫలం, అంతా దైవాధీనం. ఏమిటట చివరికి జరిగింది ఏంటో తెలుసా మీకు? ఎవరు దీవించబడ్డారు? యాకోబు దీవించబడ్డాడు. ఎవరు దీవించబడాలని ఆశించాడు? ఇస్సాకు. ఏషావు దీవించబడాలని ఆశపడ్డాడు. ఈ మొత్తం సినారియోలో ఎవరు దీవించబడాలో వాళ్లే దీవించబడ్డారు. నువ్వు ఎన్ని గేములాడినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఆఖరికి మాత్రం ఒకటి మాత్రం మర్చిపోవద్దు సహోదరి సహోదరుడా, దేవుడు అనుకున్నదే ఫైనల్గా జరిగి తీరుతుంది. కానీ దేవుడు అనుకున్నది జరగాలి అని రిబ్కా కానీ యాకోబు కానీ ఆశించినట్లయితే వాళ్ళు ఇంత డ్రామా చేయాల్సిన అవసరము లేదండి. దేవుని దగ్గరకు వచ్చి, దేవా యాకోబు కదా దీవించబడాల్సింది, నా భర్త మిషతో తన కుమారుణ్ణి దీవించే ప్రయత్నం చేస్తున్నాడు, నీ చిత్తము జరిగించున్నాయినా అని తల్లిగా దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే దేవుడు మరొక రకంగా యాకోబుకు దీవెనలు పంచిపెట్టేవాడు. కానీ ఆ తల్లి ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గరికి రావటానికి బదులుగా మోసాన్ని ఎంచుకుంది. ప్రతిఫలం ఏంటో తెలుసా? యాకోబును కోల్పోయింది. అసలు విషయం బయటపడిపోయింది. ఏషావుకు తెలిసింది యాకోబు మోసం చేశాడని. యాకోబు ఏ రీతిగా మోసం చేశాడో అదే రీతిగా తాను మోసపోయాడు. ఎన్నిసార్లు తెలుసా? 10 సార్లు. 10 times. ఆ విధంగా నువ్వు మోసపోకుండా ఉండాలంటే ఈరోజు ప్రభు పాదాలు పట్టుకో. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, యాకోబు తనే రీతిగా మోసం చేశాడు, అదే రీతిగా 10 రెట్లు మోసపోయాడు. ఎస్, మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయాక తప్పదు. యాకోబు కోశాడు, 10 రెట్లు అధికంగా కోశాడు. ప్రభువా, యాకోబు అడుగు జాడల్లో కానీ, ఇస్సాకు అడుగు జాడల్లో కానీ, రిబ్కా ఏషావు అడుగు జాడల్లో కానీ మేము వెళ్ళక నీ చిత్తాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తూ మాలో ఉన్న యాకోబును మా నుంచి దూరం చేసి, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మాలో నివసింపచేసి, మీరు ఆశించినట్టుగా జీవించే కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.